మీరు మీ మూవీస్ చూస్ చేసుకునేటప్పుడు డైరెక్టర్ మైండ్లోకి వచ్చేస్తాడా, లేకపోతే ఒక హీరో లాగే చూస్ చేసుకుంటాడు? కథ చెప్తున్నప్పుడు నేను హీరోనే వచ్చేస్తాడు ఫస్ట్. సో ఇది ఏం చేస్తాడు అంతే కదండి. మన కథ చెప్తుంటే నేనేం చేస్తానన్నదే ముందు హీరోనే వస్తాడు, డైరెక్టర్ రాడు. డైరెక్టర్ వస్తే అవుట్. అంతే. సో నేను ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ ఏంటి, వీడు ఎలా ఉంటాడు, ఈ కథలోకి ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అన్నది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటానండి నేను. సరే, మీకు ఆ క్యారెక్టరైజేషన్ అంతా నచ్చేసింది, మీరు హీరోగా ఓకే అయిపోయింది, కానీ కొన్ని మార్పులు ఉన్నాయి అనిపించింది అనుకోండి, చెప్తాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని చెప్తాను. ఆయనకి ఇష్టమయ్యి నన్ను కన్విన్స్ చేస్తే ఓకే. ఒక్కోసారి మంద కూడా రాంగ్ అవుతుంది కాబట్టి కరెక్టే అనుకుంటాం, లేదు ఇక్కడ కొంచెం కావాలి అని అనుకుని చెప్తాం. వాళ్ళకి నచ్చితే అడ్జస్ట్ చేస్తారు. ఏదైనా సిచ్యువేషన్ ఉందా ఇలాగ మీకు నచ్చి, మొత్తం నచ్చి జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్, లేదా మీ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, నా ఫ్లేవర్ ఎక్కడైనా మిస్ అవుతుందేమో ఈ మూవీతో, అవి యాడ్ చేస్తే బాగుండని తనకు చెప్పడం, తను అలా అయితే నాకు అదే డిస్టర్బ్ అయిపోద్దండి అని అనడం, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. అంటే నా దగ్గరికి వచ్చే కథలు కూడా ఎలాంటివి వస్తాయంటండి, చిన్న అంటే కమర్షియల్గా ఉండే కథలే వస్తాయి. అంటే బేసిక్గా నాకున్న క్యారెక్టరేషన్, సినిమాలు నా దగ్గరికి వచ్చే కథలు కూడా సేమ్ అలానే ఉంటాయి. సో మోస్ట్లీ అవే ఇంక్లూడ్ చేసి నా దగ్గరికి వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా చిన్న చిన్న కథలో కానీ ఏదైనా సజెషన్స్ అడుగుతూ ఉంటాను, బట్ ఇది మార్చిందని చెప్తూ ఉంటాను, బట్ అది మార్చుకొని వచ్చారు అందరూ కూడా. ఈ మూవీలో శరత్ కుమార్ గారు చాలా మూవీస్ చేస్తుంటారు, తన ఎక్స్పీరియన్స్ అదంతా. ఫస్ట్ ఇంతకుముందు కలిసారా శరత్ కుమార్ గారు? ఫస్ట్ టైం ఆన్ సెట్స్లో. సో ఆయన దగ్గర నుండి నేర్చుకున్నది ఏదైనా బెస్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా మీ ఒక్కొక్కరి? అంటే ఇప్పుడు మీరు హీరో కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన క్యారెక్టర్స్ వేరే ఉన్నా మీకు కావాల్సింది మీరు తీసుకుంటారు ఆయన దగ్గర నుండి, మీ మైండ్ సెట్కి తగ్గట్టు అలా తీసుకున్నది ఏమైనా ఉందా ఆయన దగ్గర నుండి? బిహేవియర్ అండి, అంటే డౌన్ టు ఎర్త్. ఆయన సూపర్ స్టార్ అక్కడ, ప్లస్ ఒక పార్టీ ఉంది, పొలిటికల్ పార్టీ ఉంది ఆయనకి. అలాంటి ఆయన ఇక్కడ లొకేషన్లో ఏం ఇబ్బంది పెట్టలే, డౌన్ టు ఎర్త్. ఏమిస్తే అది ఆయనకి ఏం కావాలో అడిగేవాడు, అది ఇచ్చేవాళ్ళం. షార్ట్ వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవారు, మిగతా మాతో బాగా మాట్లాడేవారు. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తి చాలా సింపుల్గా బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్. సో యాక్టింగ్ వైజ్ అంటారా, ఇంకా ఆయన లెజెండ్, వాళ్ళ దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు, బట్ బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. సో ఆయన దగ్గర నుంచి అది బాగా నేర్చుకున్నాం, ఎవరు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ డైరెక్టర్ గారు సుదర్శన్ శైలేంద్ర, ఆయన గురించి చెప్పండి కొంచెం. సుదర్శన్ అదే చెప్పాను ఇందాక, నాకు అసోసియేట్ దగ్గర నుంచి పరిచయం. కథ బాగా నరేట్ చేస్తాడు, నరేషన్ చాలా బాగుంటుంది. నన్ను కన్విన్స్ చేశారు, పక్కన పెడితే ఆయన్ని కన్విన్స్ చేశాడు. సో అందులోనే అర్థమైపోద్ది కదా సినిమా ఎలా తీస్తారు ఏంటి అని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunna noru jarugutaledu, meeraithe ganta gurtu kottundi.